సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. తిండిపోతు కోడలు. ఒకరోజు సూర్యకాంతం ఇంటికి తన చిన్ననాటి ఫ్రెండ్ మంగతాయారు వస్తుంది. మంగతాయారుని చూసిన సూర్యకాంతం ఎంతో సంతోషంతో హక్ చేసుకుని తనని ఇంట్లోకి తీసుకెళ్తుంది. అలా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఎంతో హ్యాపీగా గడిపారు. అప్పుడు సూర్యకాంతం నవ్వుతూ, ఎన్ని దినాలైతాందే మనం గిట్ల నవ్వుకొని, మన కొడుకులు పెళ్లిళ్ళైనప్పటి నుంచి కలుసుడు లేదు, గిట్ల నవ్వుకోండు లేదు అని అంటుంది. అప్పుడు సూర్యకాంతం మంగని చూస్తూ ఇలా అంటుంది, అవునే నీ కూడలెట్లుందే. దానికి మంగ ఏదో ఆలోచిస్తూ విచారంగా ఫేస్ పెడుతుంది. అది గమనించిన సూర్యకాంతం మంగతో ఇలా అంటుంది, ఏందే కోడల గురించి అడగ్గానే గట్ల పెట్టినవేంది ముఖము, ఏంది సంగతి, గది నిన్ను చక్కగా చూసుకుంటాందా లేదా? అట్లేం లేదే, అది నన్ను బానే చూసుకుంటాంది, కానీ తనను తానే చక్కగా చూసుకోవట్లేదే. ఎప్పుడు చూడు తిండి తిండి తిండి, ఏది పడితే గది తింటదే. రాత్రం చూడదు, పగలం చూడదు, ఉడికిందాన్ని చూడదు, పచ్చిదాన్ని చూడదు, తిండి కనపడితే చాలు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే. నా కొడుకు సంపాదించే సగం జీతం దాని తిండికే పోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తిని తిని దాని ఆరోగ్యం కూడా ఖరాబ్ చేసుకుంటదా అని గుబులైతాందే, ఏం చెయ్యమంటవే సూర్య అని ఏడుస్తూ తన బాధ సూర్యకాంతంకి చెప్తుంది. అరే ఊకోవే ఊకో, దానికి ఏమవుతుందో అని నువ్వు ఏడుస్తానో చూడు, నీలాగా ఆలోచించే అత్త దొరకడం దాని అదృష్టమే. సూర్య నువ్వే ఏదో ఒకటి చేసి తన తిండిపోతుతనాన్ని వదిలేటట్టు చూడవే. ఇప్పుడు దాన్ని గట్లనే వదిలేస్తే ఆ తర్వాత దానికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేనే. గది చూసి నా కొడుకు ఎట్ట తట్టుకుంటాడే, ఏదో ఒకటి చెయ్యవే. దానికి ఇంతగానం బ్రతిమాలాలానే, నీ కొడలు నా కొడలు కాదా అని కొద్దిసేపు ఆలోచించి ఇలా అంటుంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని తన చెవిలో ఏదో చెప్తుంది. అది విన్న మంగ సూర్యకాంతాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అదే టైంలో తన కోడలు ఫుల్లుగా తిని గురక పెట్టి పడుకొని ఉంటుంది. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్తో తన కళ్ళ కింద నల్ల మచ్చలు ఒళ్ళంతా పుండ్లొచ్చేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మంగ కోడలు నిద్రలేచి తన ముఖం అద్దంలో చూసుకుంటుంది. తన మొహం నిండా పుళ్ళు, కళ్ళ కింద నల్ల మచ్చలు చూసి భయపడుతూ అరుస్తుంది. అది విన్న మంగ అక్కడికి ఏం తెలియనట్లు వస్తుంది. మంగతో తన కోడలు ఏడుస్తూ ఇలా అంటుంది, ఫేస్ గిట్లయింది, అన్ని మచ్చలు పుండ్లు అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు మంగ ఏమీ తెలియనట్టు ఇలా అంటుంది, అవునే బాగా పరిశీలించి చూస్తే గిది తిండిపోతులేరి అలా ఉందే. ఏందత్త అది చాలా పెద్ద జబ్బ. ఏంది అది పెద్ద జబ్బే, మలేరియా లెక్క గిది తిండిపోతులేరియా, అది దోమ కుడితే వస్తది, ఇది అడ్డమైన తిండి తింటే వస్తది. అది విన్న గంగ షాక్ అయి ఏడుస్తూ ఇలా అంటుంది, అయ్యో అవునా అత్త, ఇప్పుడు ఎట్లత్తా, నీకు ఎన్నో సార్లు చెప్పిన బయట తిండి తినకే తినకే అని, విన్నావా నా మాట? ఎప్పుడు చూడు బయట తిండి తింటనే ఉంటావు, ఇప్పుడు చూడు నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు. దానికి గంగ ఇంకా భయపడిపోతుంది. గంగ ఏడుస్తూ ఇలా అంటుంది, అరే అట్లా అనకండత్తా, ప్లీజ్ అత్తా, ఇక నుండి బయట ఫుడ్ అస్సలు తినను, ప్లీజ్ అత్తా ఏమన్నా హెల్ప్ చేయండి అత్తా అని బ్రతిమాలుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం పిల్ల, ఈ బుద్ధేదో ముందే ఉండాలి కదా,
సర్లే, నా ఫ్రెండ్ ఉంది, తనకి నాటు వైద్యం తెలుసు, తన దగ్గరికి వెళ్దాం అని సూర్యకాంతం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సూర్యకాంతంకి గంగ జరిగిందంతా చెప్తుంది. కానీ గంగకు తెలియని విషయం ఏంటంటే ఈ ప్లాన్ చేసింది సూర్యకాంతం అని. గంగ బాధ మొత్తం విన్న సూర్యకాంతం గంగతో ఇలా అంటుంది. సరే, ఒక్క నిమిషం పడుకో బిడ్డ, నీ పొట్టలో ఏముందో చూద్దాం అని గంగని మంచంపై పడుకోబెట్టి తన చేతులతో కడుపు చుట్టూ తిప్పి కళ్ళు మూసుకొని తన మ్యాజిక్తో గంగ పొట్టలో ఏముందో అన్ని చూస్తున్నట్లు యాక్ట్ చేస్తుంది. సడన్ గా కళ్ళు తెరిచి ఇలా అంటుంది, ఏందమ్మా ఇది, గది కడుపా లేక గండిపేట సెరువా, ఇంతగనం తిండి తిండమేంటి చెప్పమ్మా, పొట్ట నిండా తిండే, చాలా కష్టం, రోగం చాలా ముదిరిపోయింది, ఏం చేయలేము, నాకు తెలిసి ఇంకొద్దిసేపట్లో నీకు కడుపు నొప్పి కూడా వస్తది అని అంటుంది. అది విన్న గంగ తనకి కడుపు నొప్పి లేకపోయినా ఉందేమో అని బాధపడుతూ సూర్యకాంతంతో ఇలా అంటుంది, అవునమ్మా నిజంగానే చాలా కడుపు నొప్పి వస్తుంది, ఇంకా లైఫ్ లో బయట ఫుడ్ అస్సలు తినను, కావాల్సినంతే తింటాను అని అంటుంది. అది విన్న సూర్యకాంతం మంగకి గంగలో మార్పు కనిపించింది. మంగతో, గంగలో మార్పు వచ్చిందని అర్థమైతాంది చూడు. దాంతో సూర్యకాంతం గంగతో, సరే పిల్ల బాధపడకు, ఒకసారి ఈ గోళీ ట్రై చేయి అని చెప్పి ఆ గోళీ తన నోట్లో వేసి తనని పడుకోబెడుతుంది. తను పడుకున్నాక సూర్యకాంతం తన మ్యాజిక్తో తన కళ్ళ కింద నల్లని మచ్చలు, ఫేస్ పైన పుండ్లు తీసేస్తుంది. కొద్దిసేపటి తర్వాత నిద్రలేచిన గంగ తన ఫేస్ అద్దంలో చూసుకుంటుంది. తన ఫేస్ మళ్ళీ మామూలవడం చూసి ఎంతో సంతోషించింది. ఇక లైఫ్లో బయట ఫుడ్ తినను అని నిర్ణయించుకుంది. అలా తను ఇంటి ఫుడ్ తింటూ, అది కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్గా కావలసినంతే తింటూ తనని తాను ఆరోగ్యంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన గంగ అత్త మంగ కూడా ఎంతో సంతోషించింది. చూశారుగా పిల్లలు, బయట ఫుడ్ మంచిది కాదు, మీరు కూడా బయట ఫుడ్ కాకుండా ఇంట్లో కొంతమంది పేదవాళ్ళు సూర్యకాంతం ఇంటికి వస్తారు. వచ్చి ఇంటి ముందు గుమ్మం ముందు నిల్చొని అందులో ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటాడు, అమ్మా ఎవరైనా ఉన్నారా అమ్మా? దానికి చంద్రకాంతం బయటికి వచ్చి, ఏందయ్యా ఏంది, పొద్దుపొద్దున్నే నా ఇంటి మీద పడ్డరు? అమ్మా మేము రోజు కూలి పని చేసుకుంటూ బతికేటోళ్ళమ్మా, ఈ కరోనా వచ్చినప్పటి సంది పనులు సరిగ్గా లేక తినడానికి తిండి లేక చాలా అవస్థ పడుతున్నామమ్మా. దానికి మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రయ్యా, ఈడ ఏం పని లేదు. అట్లా కాదమ్మా, ఇక్కడ సూర్యకాంతం అమ్మంట, మాకు తినడానికి అన్నం పెడుతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాము. ఏంది మీ అందరికీ అన్నం పెడుతుందా మా అత్త? మీ అందరికీ పెట్టే బియ్యము మా ఇంట్లో ఎక్కడుందయ్యా, అంత బియ్యం బస్తాలు మా ఇంట్లో ఉండాలి కదా అని నవ్వుతూ ఉంది. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. వాళ్ళని చూసి, అయ్యయ్యో బయట నించున్నారా, రండి రండి లోపలికి రండయ్యా అని పిలిచి వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంది. అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది, ఏందిది మన ఇంట్లో అసలు బియ్యం బస్తాలే లేవు కదా, అయినా అత్తమ్మ ఏం నుంచి ఈ బియ్యం అంతా తీసుకొచ్చి అన్నం వండి పెడుతుంది వీళ్ళకి అని మనసులో అనుకుంటూ ఉంది. అలా సూర్యకాంతం అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళందరినీ ఆ రాత్రికి కూడా సరిపోయేంత అన్నము పార్సల్ కట్టి వాళ్ళందరినీ తీసుకెళ్లమని చెప్తుంది. అది చూసిన చంద్రకాంతం ఇంకా షాకింగ్లోనే ఉంది. వాళ్ళంతా వెళ్ళిపోయాక సూర్యకాంతంతో, అత్తమ్మా మన ఇంట్లో మనకి సరిపడే సరుకులే ఉన్నాయి కదా, కానీ మీరు ఇంతమందికి సరిపడే అన్నము ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దానికి సూర్యకాంతం చంద్రకాంతంకి తన మ్యాజికల్ ప్రెషర్ కుక్కర్ గురించి చెప్తూ అన్ని వివరిస్తుంది. ఇగో గిది మ్యాజిక్ ప్రెషర్ కుక్కరే, మనకి ఎంత అన్నం కావాలంటే అంత అన్నము, ఎలాంటి కూరలంటే అలాంటి కూరలు అన్ని వండి పెట్టుద్దే, దీని సాయంతోనే నేను ఇంతమందికి భోజనాలు పెట్టగలిగిరా అని చెప్తుంది. దానికి చంద్రకాంతం ఎంతో ఖుషి అవుతుంది. తన మనసులో, ఏంది మ్యాజిక్ ప్రెషర్ కుక్కరా, మస్తుందిగా, ఈ మ్యాజిక్ కుక్కర్ సహాయంతో అసలు బియ్యం లేకుండానే అన్నం, కూరగాయలు లేకుండానే కూరలు వండేయచ్చన్నమాట, సూపర్ ఉంది ఇదేదో,
దీంతో గనక నేను హోటల్ పెడితే అబ్బో లాభమే లాభం అని మనసులో అనుకుంటూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే గట్ల చూస్తాన్నావు, మళ్ళీ ఏందో బిత్రాలోచనలు చేస్తున్నావు కదా, కొంప తీసి గీ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్తో ఏదైనా హోటల్ పెట్టి మస్తు పైసలు కమాయిద్దాం అనుకుంటున్నావా ఏంది? అది విన్న చంద్రకాంతం షాక్ అయ్యి, అమ్మో ఏంది, నేను మనసులో అనుకున్నది అత్తమ్మ బయటకు ఉట్టిగానే చెప్పేసింది, కొంప తీసి విన్నదా ఏంది అని అనుకుని, చిచ్చి అలాంటి ఆలోచనలేం లేవత్తమ్మా అని చెప్తుంది. దానికి సూర్యకాంతం, ఉన్నాగాని మానేసాయి, ఎందుకంటే గిది నా సెంటిమెంట్ ప్రెషర్ కుక్కరే, ఇది మా అత్తమ్మ నాకిచ్చింది, ఇది కేవలం పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మాత్రమే వాడుకోవాలి అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో, మాటిచ్చిందంట మాట, అయినా ఇంత మంచి వస్తువు ఖాళీగా ఇంట్లో పెట్టుకునే బదులు దాంతో మంచిగా బిజినెస్ చేస్తే ఎంత లాభం వస్తుందో, ఛీ అసలు ఈ మనిషికి ఏమీ అర్థం కాదు, ఎప్పుడూ ఇంతే అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మన అవతారం వస్తాడు. పుచ్చికి పుచ్చికి, ఏమైందక్క, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చంద్రకాంతం జరిగిందంతా చెప్తుంది. బుచ్చికి బుచ్చికి, నువ్వు చెప్పింది నిజమే అక్క, దాంతో బిజినెస్ చేస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాము, ఎట్లాగైనా గా మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ని తీసుకొచ్చేయక్క, మనం దాంతో బిజినెస్ పెడదాం. దాంతో చంద్రకాంతం మెల్లిగా ఆ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ స్థానంలో వేరే మామూలు ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ని దొంగిలిస్తుంది. అలా చంద్రకాంతం అవతారం ఆ దొంగిలించిన మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ సహాయంతో హోటల్ నడుపుతూ ఉంటారు. చంద్రకాంతం వండుతూ ఉంటే అవతారం వాటిని సప్లై చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళకి మంచి లాభాలు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక రౌడీ చూస్తాడు. చూసి తన బాస్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు. బాస్ బాస్, ఎవరో చంద్రకాంతం అంట ఊర్లో హోటల్ పెట్టింది, వాళ్ళ దగ్గర మ్యాజిక్ కుక్కర్ ఉంది బాస్, ఆ కుక్కర్లో ఎంత మంది కంటే అంత మందికి అన్నం వస్తూనే ఉంది బాస్ అని చెప్తాడు. అది విన్న బాస్ ఎంతో సంతోషిస్తాడు. వా సబ్బాష్రా, పొద్దున పొద్దున్నే ఒక మంచి వార్త చెప్పినోరా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తిండి పెట్టలేక చస్తాన్నా, ఇంకా గా మ్యాజిక్ కుక్కర్తో ఎంత మంది అంటే అంత మందికి భోజనాలు పెట్టచ్చు, వెళ్ళండి రా వెళ్ళండి, వెళ్ళి గా మ్యాజిక్ కుక్కర్ని ఇంకా అది వండే వాళ్ళని తీసుకుని వచ్చేయండి అని చెప్తాడు. అది విన్న రౌడీలు వెంటనే చంద్రకాంతాన్ని అవతారాన్ని ఇంకా ఆ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ని తన డెన్కి తీసుకొని వస్తారు. అక్కడ వాళ్ళందరినీ చూసిన చంద్రకాంతం అవతారం ఇద్దరు బిక్కు బిక్కుమని వణికిపోతూ ఉంటారు. అప్పుడు ఆ డెన్లో ఉన్న డాన్ వాళ్లతో, మీ ఇద్దరు ఈ రోజు నుంచి మా వాళ్ళు ఎంత తింటే అంత అన్న ముగ్గి మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్లో చేయాలా, చేసి మీరే వడ్డించాలి, లేదంటే మీరు మీ ప్రాణాలతో ఉండరు అని అంటాడు. అది విన్న వాళ్ళిద్దరూ భయంతో వణుకుతూ సరే అని తలుపుతారు. అలా వాళ్ళు ఆ డెన్లోనే ఉంటూ అందరికీ వంట వండుతూ ఉంటారు. అలా 2 రోజులు గడిచింది. చంద్రకాంతం ఏడుస్తూ అవతారంతో, ఏంద్రా ఇది, వీళ్ళు కుంభాలు కుంభాలు మెక్కుతన్నారా, అయినా వీళ్ళకి కడుపులు నిండట్లేదేంద్రా, అవి కడుపులా లేదా గండిపేట చెరువులారా అని అంటూ ఉంది. దానికి అవతార, బచ్చికే బచ్చికే, నిజమే అక్క, వాళ్ళకి వడ్డించి వడ్డించి నడుములు పోతున్నాయక్క అని బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక రౌడీ వచ్చి చంద్రకాంతంతో, ఇగో చంద్రకాంతం అక్క, నిన్న చేసిన బిర్యానీ మస్తుంది, ఈరోజు కాస్త ఎక్కువ చెయ్యి సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి చంద్రకాంతం, ఈడికే 4 మనవాళ్ళున్నట్టున్నాడు, ఈడికి నేనక్కనేంద్రా, రే అవతారం ఏదో ఒకటి చెయ్యిరా, ఇంకెన్ని రోజులరా మనం ఈ డెన్లో ఉండేది. అక్క అది నీ చేతిలోనే ఉందక్క, మనం ఎప్పుడు ప్రమాదంలో పడ్డా మీ అత్తమ్మనే పిలుస్తావు కదక్క, ఈరోజు కూడా ఆమెనే పిలువక్క, వచ్చినప్పుడు సంధి పిలుస్తూనే ఉన్నారా, ఏది రావట్లేదుగా అని అంటూ బాధపడుతూ ఉంది. ఇక చేసేదేమీ లేక అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ తిన్న వెంటనే మంచిగా నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు ఆ మ్యాజికల్ ప్రెషర్ కుక్కర్ మాట్లాడుతూ చంద్రకాంతం అవతారంతో ఇలా అంటుంది. ఏంటి ఇంకా చూస్తున్నారు, వాళ్ళు లేచేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. వెళ్తూ వెళ్తూ పోలీసులకి వాళ్ళ స్థావరం గురించి చెప్పి మరీ వెళ్ళిపోతారు. సూర్యకాంతం వాళ్ళని చూసి,
ఏంద్రా, ప్రయాణం బాగా అయిందా అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం బాధపడుతూ, ఏందత్తమ్మా ఇంత లేటు అని అంటుంది. దానికి సూర్యకాంతం, మరేందే వద్దు అని ఎంత చెప్పినా సరే గా మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ని నీ లాభం కోసమే వాడినావు కదే, అందుకే వాళ్ళ దగ్గర ఉంటేనే నీ తిక్క కుదురుద్దని గట్లా వాళ్ళ దగ్గర నిన్ను 2 రోజుల నుంచి కాపాడలేదు. దానికి చంద్రకాంతం కోపంతో మనసులో, అంటే కావాలని నన్ను 2 రోజులు అటెండ్లో ఉంది.